యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియా ఇంకా శిష్యులందరికీ కనపడ్డాడు. కనపడి వారికి అనేకమైన విషయాలు తెలియజేశాడు. ప్రాముఖ్యంగా ఆ మగ్దలేనే మరియాకి కనిపించిన సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వారి కోసం ఏం చేశానో వారికి చెప్పండి అంటాడు. నేను వారి కోసం ఏం చేశానో వారికి చెప్పండి అని అంటాడు. కాబట్టి ఈస్టర్ సందేశంలో మనం ధ్యానం చేసుకున్నాం ఆల్రెడీ. ఈ పునరుద్ధానుడైనటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి రక్షకును గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. అదే రీతిగా ఈ దినాన మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను వారి కోసం ఏం చేశానో వారికి చెప్పండి అని చెప్పబడినటువంటి యేసు ప్రభు మాట అండి. ఒక గొప్ప మాట ఇది. వారి కోసం నేను ఏం చేశానో వారికి చెప్పండి, శిష్యులకు చెప్పండి, నేను వారి కోసం ఏం చేశానో చెప్పండి అని ఆ దినాన మగ్దలేనే మరియకు ఇతర శిష్యులకు ఆయన తెలియజేశాడు. వారి కోసం ఏమి చేశానో వారికి చెప్పండి. అలాగే నీ కోసం ప్రభు ఏం చేశాడో ఈ దినాన మనం ఆలోచించాలి. ప్రభు నా కోసం ఏం చేశాడు, నీ కోసం ఏం చేశాడో మనం ఆలోచించి ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను మనం ధ్యానిస్తూ ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగాలని ఈ దినాన మనం ప్రాముఖ్యంగా ఈ సందేశం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూస్తే, నేను వారి కోసం ఏమి చేశానో వారికి చెప్పండి అని చెప్పబడినటువంటి మాటలో మొట్టమొదటిగా వారికి చెప్తున్నటువంటి ప్రభు మాట ఏంటంటే, నేను సమాధి నుంచి లేచి నా జీవాన్ని వారితో పంచుకున్నానని వారితో చెప్పండి. ఏం చెప్తున్నాడండి మొట్టమొదటిగా? నేను సమాధిలోంచి లేవటం ద్వారా నా యొక్క జీవాన్ని వారితో పంచుకున్నాను అని వారితో చెప్పండి. చూడండి, దేవుని వాక్య భాగంలో రోమాపత్రిక 6:4 చూద్దాం. రోమాపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితేమే. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఇవి. అపొస్తలైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగు లేపబడ్డాడో, అంటే ప్రభువారు ఎలాగు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, అదే రీతిగా నూతన జీవము పొందిన వారమై మనం కూడా నూతన జీవము పొందిన వారమై అంటాడు. అంటే పునరుద్ధానం ద్వారా మనకేం కలిగిందండి? నూతన జీవము కలిగింది. అదే ఇక్కడ, నేను సమాధిలోంచి లేచి నా జీవాన్ని వారితో పంచుకున్నానని వారితో చెప్పండి. మొట్టమొదటి విషయం ఆయన తెలియజేస్తుంది, ఇదిగో వారితో చెప్పండి అంటాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే, నా పునరుద్ధానం ద్వారా వారితో నా జీవాన్ని పంచుకున్నానని చెప్పండి. ఇది నాన్న మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు దేవుడని రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదండి. లేకపోతే మనం డిబేట్లు పెట్టనక్కర్లా. యేసు ప్రభువే గొప్ప దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని ఎవరితో వాదించనక్కర్లా. ఎందుకంటే ఆయన పునరుద్ధానం ఎందుకు సాక్ష్యం? పునరుద్ధానుడై తిరిగి లేచిన వారు ఎవరూ కూడా లేరు. లేకపోతే మిగతా దేవుళ్ళ కన్నా యేసు ప్రభు వారు శక్తిగల దేవుడు అని ఆయన రుజువుపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సమానమైన వారు ఎవరూ లేరు అని ఆయన పునరుద్ధానమే సాక్ష్యం చెబుతూ ఉంది. ఆయన సమాధి నుంచి ఎందుకు లేచాడో మనం చూసినట్లయితే, లేఖనాలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన సమాధి నుంచి తిరిగి లేవటానికి కారణం ఏంటండి? మనతో ఆయన తన జీవాన్ని పంచుకోవటానికి. మనతో ఆయన తన జీవాన్ని పంచుకోవటానికి, ఆయన జీవితాన్ని నాతో పంచుకునటం ద్వారా నా జీవితానికి ఆయన గొప్ప విలువ ఇచ్చాడండి. పోయిన వారం చూసాం మనం, నేనెంత నా కోసం ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు అనుకున్నా. ఆయన సిలువ మరణం ఎవరి కోసం? నా కోసం. ఆయన తిరిగి లేచింది ఎందుకోసం? నా కోసం. ఆయన సిలువ మరణం పొందటం ఆశ్చర్యం కాదని చెప్పుకున్నాం, లేకపోతే తిరిగి లేవటం ఆశ్చర్యం కాదని చెప్పుకున్నాం. కానీ ఆశ్చర్యం ఎక్కడ ఉందంటే, అది నా కోసం చేశాడు. అది గొప్ప ఆశ్చర్యకరం. ఆయన జీవాన్ని నాతో పంచుకోవటం ద్వారా నా జీవితానికి ఆయన విలువ ఇచ్చాడు, నన్ను అర్హత గలవానిగా చేశాడు. ఏ క్వాలిఫైడ్ పర్సన్గా నేను ఉన్నానంటే కారణం ఏంటండి? ప్రభు వారి యొక్క పునరుద్ధానం. ఒక అర్హత గల స్త్రీగా నువ్వు ఉన్నావంటే కారణం ఏంటి? ప్రభు యొక్క పునరుద్ధానం. కాబట్టి అటువంటి గొప్ప విలువను దేవుడు మనకి ఇచ్చాడండి.
ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఆ విలువ మనకు ఉండేది కాదు. ఇది నానా చాలామంది చాలా విచారించవలసినటువంటి విషయం ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు తమ జీవితాలను కించపరుచుకుంటున్నారు. ఇంకా నేను అలాంటివాడిని ఇలాంటివాడిని అని కించపరుచుకుంటూ ఉన్నారు. ప్రభువు తన జీవితాన్ని మనతో పంచుకోవడం ద్వారా మనకు విలువ అనుగ్రహించాడని అనేక మంది గ్రహించలేకపోతున్నారు. ఇంకా నేను విలువలేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నారు చాలామంది. కానీ ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ఆయన తన జీవాన్నే నీకు పంచుకున్నాడు, నీతో పంచుకున్నాడండి. ఎంత విలువ గలవానిగా నీకు ఆయన అనుగ్రహించాడో మనం చూస్తాం. దేవుని దృష్టిలో నీవు విలువ గలదానవు అయితే నీకు తిరుగులేదు. దేవుని దృష్టిలో నీవు విలువ గలవాడు అయితే నీకు ఇంక ఎదురులేదు. ఇది నాన్న నీ గురించి నీవు తక్కువగా విలువలేని వాడిగా నీవు అనుకుంటే, ప్రపంచం దృష్టిలో నేను విలువ లేని వాడినని నీవు అనుకుంటే, లేకపోతే నిన్ను నువ్వు కించపరుచుకుంటే, ఇది నాన్న నీవు ప్రభు దగ్గరకు వచ్చి ఎంత విలువ గలవాడు ఒకసారి ఆలోచించండి. తన జీవాన్ని నీతో పంచుకున్నాడంటే నీవెంత విలువ గలవాడవు, నువ్వెంత విలువ గలదానవి. కాబట్టి మన జీవితాలు అంత విలువ గలవానిగా ఆయన దయచేశాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రభువారు మొట్టమొదటిగా తెలియజేస్తున్నారు. నేను తిరిగి లేచిన ద్వారా, సమాధి నుంచి తిరిగి లేచిన ద్వారా నా జీవాన్ని మీతో పంచుకున్నాను అని వారితో చెప్పండి. నేను వారి కోసం ఏం చేశానో వారికి చెప్పండి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే, ఆయన సమాధిలోంచి తిరిగి లేచిన ద్వారా ఆయన జీవాన్ని మనతో పంచుకొని మనల్ని విలువగల వ్యక్తులుగా ఆయన సిద్ధపరిచాడు, ఆయత్తపరిచాడు, ఏర్పాటు చేశాడని మనం దేవుణ్ణి ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలని మొట్టమొదటిగా ఈ వాక్యం తెలియజేస్తుందండి. రెండవదిగా చూస్తే, నేను సమాధి నుంచి తిరిగి లేచానని ఒకనొక దినాన వారి సమాధి కూడా ఖాళీగా ఉంటుందని వారితో చెప్పండి. రెండవది ఏం చెప్తున్నాడండి, నేను సమాధి నుంచి లేచాను కాబట్టి ఒకనొక దినాన నీవు చచ్చిపోయినా, నేను చనిపోయినా, ఇంకెవరు చనిపోయినా వారి సమాధి కూడా ఖాళీగా ఉంటుందని వారితో చెప్పండి అని రెండవదిగా ఆయన తెలియజేస్తున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన అంశం అండి ఇది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరన్నా మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల లేపినవాడు మీ శరీరములను కూడా జీవింపచేయను. చూసారు, ఇక్కడ అపొస్తలైన పౌలు చక్కని మాట అంటున్నాడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే ఆ ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా జీవింపజేస్తాడు, మిమ్మల్ని కూడా లేపుతాడు. అంటే ఆయన సమాధిలోంచి లేచాడు కాబట్టి, నేను సమాధిలోంచి లేచాను కాబట్టి ఒకనొక దినాన మీ సమాధులు కూడా ఖాళీగానే ఉంటాయండి, మీరు భయపడిన అవసరం లేదు అని వారితో చెప్పండి అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సాధారణంగా మరణం తర్వాత ఏం జరుగుతుంది, మన ప్రియులకు కానీ మనకు కానీ ఇతరులకు కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవటం అది నా అప్పట్లో యూదులకు చాలా ప్రాముఖ్యమైంది. అలాగే సమాధి నుంచి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మూలంగా మన శరీరాలు సమాధి నుంచి పునరుద్ధానమవుతాయి, అది తప్పకుండా జరుగుతుందండి. ప్రభువారి పునరుద్ధానం మూలంగా మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరాలు పునరుద్ధానమవుతాయని ఇది నొక్కి వక్కాణిస్తూ ఉంది. అయితే సంఘము ఎత్తబడుట అంటారు, దీన్ని ఏమంటాం, సంఘము ఎత్తబడుట. అంటే దీని అర్థం ఎత్తబడేంత వరకు కూడా మనం సమాధిలోనే వేచి ఉండాలని కాదండి. సమాధిలో పెట్టిన తర్వాత యేసు ప్రభువారు రాకడొస్తుంది కదా, వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది కదా, కానీ అప్పటి వరకు మన శరీరాలు సమాధిలోనే వేచి ఉండాలని కాదు. కానీ అపొస్తలులైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ప్రభువుతో ఉండటమే. శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి, ప్రభువుతో ఉండటమే. ఇటు నా దేహాన్ని విడిచి నేను ప్రభువుతో ఉండవాలని ఆశపడతా ఉన్నాను అంటాడు కొరింథీ పత్రికలో. అంటే మన శరీరాన్ని వదిలిపెట్టేవంటే ప్రభువుతో ఉండటమే. మన యొక్క ప్రాణము, ఆత్మ ఈ మరణం ద్వారా మన శరీరాన్ని విడిచి దేవుని సన్నిధికి చేరతాయి అని పౌలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రాణము, ఆత్మ ఎవరికి ఎక్కడికి వెళ్తాయి, వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాయి. మొన్నది భూమికి మన్నే చేరుతుంది, ఆత్మ ఆయన కలుగు చేసినటువంటి దేవుని దగ్గరికి వెళుతుందని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ఒకనొక దినాన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మూలంగా మన ప్రాణాత్మలు మన శరీరంతో మళ్ళీ కలుస్తాయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన మరణం ద్వారా ఏం జరుగుతుంది, మన శరీరాన్ని, మన ప్రాణం, మన ఆత్మ వదిలి వెళ్ళిపోతాయి, దేవుని దగ్గర ఉంటాయి. అయితే ఒకనొక దినాన యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా మన ప్రాణాత్మలు మన శరీరాలతో తిరిగి కలుస్తాయి. యేసు యొక్క దేహం సమాధిలో విడవబడలేదు, అలాగే అందరి శరీరాలు కూడా విడవబడవని వారితో చెప్పండి. ఇది రెండవదిగా ప్రభువారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మరణం ద్వారా మన శరీరాలు
మెట్లో చేయబడతాయి, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దేహం అనేది సమాధిలో విడవబడలేదు, అలాగే మన శరీరాలు కూడా విడవబడవని వారితో చెప్పండి అని ఇక్కడ అపోస్తలే మన తన అపోస్తులందరికీ కూడా ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఇక మూడవదిగా చూసినట్లయితే, నేను సమాధిలోంచి తిరిగి లేచాను కాబట్టి భయపడవలసిన అవసరం లేదని వారితో చెప్పండి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి, నేను సమాధిలో నుంచి లేచాను కాబట్టి నీ యొక్క భయపడవలసినటువంటి అవసరం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 అపోస్తలైన పౌలు తెలియజేసిన మాట ఏంటంటే, మరణంతో తెలియజేస్తాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణ ముళ్ళును ఆయన విరిచివేశాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నన్ను అనేక మంది కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క భయం ఏంటో తెలుసా, చచ్చిపోతామేమో, ఈరోజే చచ్చిపోతామేమో, ఈరోజు రాత్రి గుండె ఆగిపోతుందేమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయేమో, ఇట్లా మనం అనేక రకాలుగా భయపడుతూ ఉంటాం. కాబట్టి ఇది నన్ను అనేక మంది కలిగి ఉన్నటువంటి భయం మరణమే కావచ్చు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళు ఎలా చనిపోతారో వాళ్ళకి తెలియదు, అందువల్ల ఇది నాన్న అనేక మందికి భయం ఉంది. లేదా మరణం అంటే సాధారణంగా కలిగే భయమైనా కూడా కావచ్చు. పునరుద్ధానం ద్వారా ప్రభువారు ఆ భయాన్ని పోగొట్టాడండి. పునరుద్ధానం ద్వారా ఏం చేశాడు, భయాన్ని పోగొట్టాడు. ఎందుకంటే మరణం తర్వాత జీవితం ఉంది, ప్రభుతో గడుపుతాం, ఇటువంటి గొప్ప సంతోషం సమాధానం మనకు ఉంది. మరణం తర్వాత మనం ప్రభు దగ్గరికి చేరతాం. ఆ భయాన్ని పోగొట్టాడు ఆయన. కాబట్టి ప్రభువారు ఆ భయాన్ని పోగొట్టాడంటే ఈ దినాన మనం ఎదుర్కొంటున్నటువంటి ఇతర విధాలైనటువంటి భయాలను పోగొట్టలేడా? చాలామందికి భవిష్యత్తు అంటే ఏంటో భయం ఉంటుంది. ఎలా బ్రతుకుతామో, ఎలా జీవిస్తామో, నా భవిష్యత్తు ఏంటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అని చాలామందికి భయం ఉంటుంది. మరణ భయాన్నే పోగొట్టాడు ప్రభువారు. ఇక ఈ చిన్న చిన్న భయాలు ఏ మూలకు వస్తాయి? మరణ భయమే మనకు లేదు, మరి ఇతర భయాలు ఆయన పోగొట్టలేడా? ఆ సంగతి అపోస్తలైన యోహానుకు బాగా తెలుసండి. అందుకే అపోస్తలైన యోహాను తన పత్రికలు ఏమి రాస్తాడు తెలుసా, క్రీస్తు నందు ఉన్నటువంటి నిజమైన ప్రేమ అన్ని భయాలను పోగొట్టుతుంది అంటాడు. ఏమంటాడు, క్రీస్తు యేసునున్నటువంటి నిజమైన ప్రేమ అన్ని భయాలను పోగొట్టుతుంది. కాబట్టి ఈ దినాన నీవు క్రీస్తుని ఎరిగి ఉంటే నీవు ఎలాంటి భయాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం లేదు, అందుకు కారణం కూడా లేదు. నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచితే, నమ్మకముంచితే నీ భవిష్యత్తు మీద నీకు ఏ విధమైనటువంటి భయం లేదు. ఎందుకంటే మరణ భయాన్ని ఆయన తీసేశాడు. ఈ లోకంలో ఆపరాలు, ఈ చిన్న చిన్న భయాలు ఎంతవరకు ఉంటాయి మనకి అది. కాబట్టి ఈ దినాన నీవు ఇంకా భయాన్ని కలిగి ఉంటే వాటన్నిటి నుంచి దూరం అవటానికి ప్రభు దగ్గరికి రా. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు నీ భయాన్ని పోగొడతాడని అభయం ఇస్తున్నాడు, ఆయన గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు. అందుకే నేను సమాధి నుంచి లేచాను కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు అని ఇది నాన్న మనకు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం మన యొక్క ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు ద్వారా మనం ఇది నాన్న హెచ్చరించబడుతూ ఉన్నాం. అలాగే నాలుగవదిగా చూసినట్లయితే, నేను సమాధి నుంచి లేచాను కాబట్టి నా పాపాలను బట్టి నేను ఏమాత్రం కృంగిపోయి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభువారు చెప్పిన మాట ఇదే, నేను సమాధిలోంచి లేచాను కాబట్టి నీ పాపాల గురించి నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీ పాపాల గురించి నీవు బాధపడాల అవసరం లేదు అని వారితో చెప్పండి అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. చూడండి, రోమపత్రిక 4:25 చదువుకుందాం. రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడేను. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. పాపం అనేది చాలా భయంకరమైందండి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పాపం వలన కలిగే పర్యవసానాలు ఎల్లప్పుడూ మనల్ని వేధిస్తూ ఉంటాయి. మన మన జీవితాల్లో మనం చేసిన తప్పులను బట్టి, అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి తప్పులను బట్టి అనేక మంది చింతపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ఇంకా అనేక మంది ఆ యొక్క తప్పులను బట్టి దేవుని మందిరానికి కూడా రాలేక వెనుకంజ వేస్తూ ఉంటారు. మనం తప్పులను చేస్తున్నాం కాబట్టి మనస్సాక్షి మనల్ని గద్దిస్తుందండి. గద్దించి ఏమవుతుంది, మనల్ని దేవుని మందిరానికి కూడా రాకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉంది. ఒకవేళ నేను చేసిన పాపాన్ని బట్టి నాకేమాత్రం చింత లేదు అని నీవు అనుకుంటే, నీవు ఆ పాపాన్ని బట్టి దాన్ని కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తావు. చింత లేదు అనుకుంటే మాత్రం ఆ పాపాన్ని, నువ్వు పాపం చేసి కూడా చింత లేదంటే అర్థం ఏంటంటే, నువ్వు ఆ పాపాన్ని కప్పుకోవటానికి ఇంకా మరొక అబద్ధం ఆడుతూ ఉంటావు. ఈ పాపం వలన, దోషం వలన అది మన సంబంధాలను చెరిపివేస్తుంది. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని చెరిపివేసేది ఏంటంటే ఈ పాపమే.
ఈ దోషమే దేవుని దగ్గరికి మనం రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పాపమే. ఈ దోషం పాపం దేవునితో మన సంబంధాన్ని చెరిపివేస్తుంది. అయితే యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మన పాపాన్ని గూర్చి మన దోషాన్ని గూర్చి మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. నీవు చేసినటువంటి తప్పులను బట్టి కానీ దోషాన్ని బట్టి కానీ పాపాలను బట్టి కానీ చింతపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నా పాపాన్ని ఆయన సిలువ మీద భరించాడండి. నా యొక్క దోషాన్ని ఆయన వహించాడు, నా దోషాన్ని ఆయన దూరపరిచాడు. ఆయన రక్తం అనేది ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని యోహాను పలికినప్పుడు ఆ ప్రతి పాపంలో కూడా మన దోషాలు కూడా ఉన్నాయి. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులను చేస్తుంది అంటాడు. కాబట్టి ఆ పాపంలో మన యొక్క దోషాలు కూడా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మనం క్లియర్గా చూస్తాం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను, సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయను. కాబట్టి ఇది నాన్న, నీవు పాపం చేసి దోషంతో కుంగిపోతే నీ దోషాన్ని తొలగించే దేవుడు మనకున్నాడండి. ఇది నాన్న, నీ పాపాన్ని బట్టి నువ్వు కుంగిపోవడం అవసరం లేదని వారితో చెప్పండి అని చెప్తున్నటువంటి దేవుడు మనకున్నాడండి. అటువంటి గొప్ప దేవుని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించాలని 4వదిగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా చూసినట్లయితే 5వదిగా, నేను సమాధిలో నుంచి లేచాను కాబట్టి అపవాది చెప్పే అబద్ధాలను వినవలసిన అవసరం లేదు అని వారితో చెప్పండి. 5వదిగా, నేను సమాధిలో నుంచి లేచాను కాబట్టి అపవాది వచ్చి మనతో అబద్ధాలు చెబుతూ ఉంటాడు, ఇది నిజమా అంటాడు. దేవుడు నీకు ఇలాగే చెప్పాడా అంటాడు, అదంతా ఒట్టిదే అంటాడు. కాబట్టి అటువంటి అపవాది యొక్క అబద్ధాలను నీవు ఇంకా వినాల్సిన అవసరం లేదని వాళ్ళతో చెప్పండి అని 5వదిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే ఇక్కడ మనం చూసాం రోమపత్రిక 4:25 చదువుకుందాం, ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడేను. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణం ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. కారణం ఏంటంటే ప్రభు యొక్క మరణాన్ని నీవు విశ్వసిస్తున్నావు, ప్రభు ఎందు విశ్వాసం ఉంచావు, నమ్మావు, బాప్తీసం తీసుకున్నావు, ఇక నువ్వు నీతిమంతుడివే అని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. అంటే నీతిమంతునిగా తీర్చబడటువంటి అర్థం ఏంటంటే ఇక పాపం లేకుండా ఉండటమే అని అర్థం. అప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ దేవుడు తొలగించాడు. మనం మంచోళ్ళం కాదు అని అపవాది ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాడు, నీవు మంచిదానివి కాదు అని దాడి చేసి చెప్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు గతంలో ఈ తప్పు చేసావు, ఈ దొంగతనం చేసావు, లేకపోతే ఈ చేయరాని పని ఇది చేసావు అని అపవాది ఎప్పుడు కూడా మనతో తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను అసలు వాడుకోడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడం వేస్ట్ అని అపవాది మనకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మూలంగా దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చాడు. గతంలో అన్నీ కూడా ఆయన తన వీపు వెనుక పారవేశాడు. నీ దోషాలన్నింటినీ, నీ పాపాలన్నింటినీ తన వీపు వెనుక ఆయన దూరంగా పారవేశాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన పునరుత్థానం మూలంగా నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. కాబట్టి ఇక నేను అపవాది చెప్పే అబద్ధాలు వినాల్సిన అవసరం లేదండి. అపవాది ఎన్ని అబద్ధాలు చెప్పినా, నాతో మాట్లాడినా నేను వినాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ సంగతి వారితో చెప్పండి అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు గతంలో నేను గత వారం తెలియజేశాను, యేసు ప్రభువారు సిలువలో చనిపోవటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం కాదు అద్భుత కార్యం. మరి అద్భుత కార్యం ఏంటంటే ఆ అద్భుతాన్ని నీ కొరకు నా కొరకు చేయటం గొప్ప అద్భుతం. ఎందుకంటే సమాధి అనేది మన రక్షకుని బంధించి ఉండలేదని ఈ సందేశం మనకు తెలియజేస్తుంది. కానీ తర్వాత జరిగినటువంటి ఈ వృత్తాంతం మనం చూసినట్లయితే ఆయన సమాధి వద్దకు వెళ్ళి సమాధి నుంచి బయటకు వచ్చి ఆయన పునరుద్ధానుడైనాడు. మనల్ని కూడా సమాధి బంధించి ఉంచలేదు. మనము దేవునికి విలువ మనకు దేవుడు ఎంత విలువనిస్తున్నాడో అదే పునరుద్ధానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఈస్టరు లేక పునరుద్ధానం ద్వారా మనం పొందినటువంటి ఆధిక్యత ఏంటంటే ప్రభు దృష్టిలో మనం గొప్ప విలువ కలిగినటువంటి వారు. కాబట్టి మనల్ని మనం తప్పుగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభు వారు మనలో జీవిస్తూ ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు, తన జీవాన్ని మనకి ఇచ్చాడు. భయానికి లోనవ్వాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మరణ భయాన్ని ఆయన దూరపరిచాడు. ఇక వేరే మరణం, వేరే భయాలు మనకి ఏమాత్రం కూడా ఏమీ చేయలేవు. మన దోషాలకు మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మన పాపాలను ఆయన పూర్తిగా తొలగించాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రభువును మనం ఇది నాన్న ఇంకా ఎక్కువగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభువును ఘనపరుస్తూ ముందుకు సాగుతాం. అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.